స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం సిబిఐ కొత్త అంశాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ని సీల్డ్ కవర్ లో పెడతామంటూ పెట్టడం ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లోనే బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ లో పెట్టేది అయితే ఇప్పుడు బేల్ ఇవ్వాలా వద్దానికి సర్టెన్ గ్రౌండ్స్ చూసేది ఫస్ట్ దస్తగిరి అనే వ్యక్తి ట్వంటీ ఫైవ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అనుకుంటా మొదటిసారి స్టేట్మెంట్ బిఫోర్ సిబిఐ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లో ఐపీడిఆర్ అంటే ఏం లేదండి ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్ అంటే మామూలు సెల్ ఫోన్లు కానీ ఫోన్లు వాడినప్పుడు దీనికన్నా ముందు రక్తం మరక చూడండి పుడిపించారు అనేది గుండుపోటు వచ్చిందని చెప్పండి సాక్షాల్లో తారుమారు చేయడం అనేది టూ నాట్ వన్ కోటస్ ఇతరిని అరెస్ట్ చేయాలి రిమాండ్ చేయాలి హ్యాండ్స్పై బీల్ ఇవ్వకూడదు చేయకూడదే త్రీ నాట్ టూ అనేది ఇక్కడకొచ్చేసరికి ఈ కేసులో రహస్య సాక్షి అని పెట్టడం అనేది అంటే దీంట్లో మీరు రెండు పార్ట్ల కింద చూడాలి ఒకటి రహస్య సాక్షి రెండోది సీల్డ్ కవర్ సీల్డ్ కవర్ ఈ కేసులో జాతీయ భద్రత పబ్లిక్ ఆర్డరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎట్లా ఏది లేదు ఉంటే ఏదైనా మీరు అన్నట్టు వైఎస్ అవినాష్ రెడ్డి బీయింగ్ ఏ వెరీ పవర్ఫుల్ పర్సన్ సిబిఐ తీసుకుంటే చాలా పవర్ఫుల్ ఏజెన్సీ అని మన ఇండియాలో ఉంది కానీ ఇప్పుడు మనం చూస్తున్న వివేక్ కేసులో ఇన్ని వంకర వంకర్లు ఎందుకు తిరగాల్సి వస్తుంది ఈ కేసు మొదలై వీరు చేతికి వచ్చిన తర్వాత కొంచెం అత్యుత్సాహంతో అప్పుడున్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను హౌ ఇట్ వెంట్ అనేది దస్తారు యాభై రోజులు వాళ్ళ ఉన్న తర్వాత వచ్చిన స్టేట్మెంట్ తర్వాత అంతా మనం ప్రిపేర్ అయిపోతేనేమో జాగ్రత్త ఆన్సర్ రాస్తాం మనం ప్రిపరేషన్ చిట్టిలు పెట్టుకునేది ఇది అలా ఉంది సార్ ఇప్పుడు సిబిఐ నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఈయన చాలాసార్లు దాదాపు ఆరేడు సార్లు వచ్చాడు అప్పుడే అరెస్ట్ చేయకుండా కర్నూలు వెళ్ళినప్పుడు వెళ్ళి ఒక డ్రామా క్రియేట్ అవసరం అంటారు ఇప్పటివరకు వైఎస్ అవినాష్ రెడ్డి పైన డెఫినెట్గా ఏది లేదు రైట్ ఏది అరెస్ట్ చేసినా నిలబడదు సిబిఐళ్ళు కొత్తగా ఇంకొక పదం తీసుకొచ్చారు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఎప్పుడు వస్తుంది అంటే సిఆర్పిసి ప్రొవైడ్స్ ఉండి ఓ వ్యక్తిని నేరం జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేస్తే ముప్పై ఏడో తారీఖు నాడు ముందస్తు బెయిల్ వస్తుందా పాద వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్ వివేక్ హత్య కేసులో అవినాష్కు ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే అంశం ఈ నెల ముప్పై ఒకటి తేరినాడు తెలంగాణ హైకోర్టులో తేల్లింది అయితే ఒక రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ను సీల్డ్ కవర్లో పంపిస్తామని సిబిఐ చెప్పడాన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకుంది అంటే రహస్య సాక్షి ఎవరు అనే అంశంతో పాటు సీల్డ్ కవర్ అనే అంశాన్ని కోర్టు ఏ విధంగా ఏ విధంగా పరిగణలు తీసుకుంటుంది సాక్షులు ఇచ్చిన స్టేట్మెంటు ఆ అవతల పిటిషన్ తెలియకుండా దాయాల్సిన అవసరం ఏ విధంగా ఉంది అనే అంశాలని మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం రాజీవ్ రెడ్డి సార్ నమస్తే అండి సార్ వివేక్ హత్య కేసులో ఇది ఒక సీరియల్గా నడుస్తుంది అండి మీడియా ట్రయల్ అంటూ లేదా మీడియాలోని సీరియల్ డైలీ సీరియల్ లాగా తీసుకొస్తున్నారు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇవ్వడంతో తెలంగాణ హైకోర్టులో చాలా సుదీర్ఘ ఆర్గ్యుమెంట్ జరిగాయి రెండు రోజులు ఒకరోజు అవినాష్ గారి తరపున రెండు రోజు సీబీఐ తరపున సీబీఐ కొత్త అంశాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ని సీల్డ్ కవర్లో పెడతామంటూ పెట్టడం జనరల్గా సీల్డ్ కవర్ అనే అంశాన్ని కోర్టులో ఎక్కువగా తీసుకుంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగింది మాకు సీల్డ్ కవర్లు ఉంటారు తప్ప ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని సీల్డ్ కవర్లు ఇస్తానని చెప్పడం అనేది దాదాపు మొట్టమొదటిసారిగా అనుకోవచ్చు నాకు తెలిసి ఆ అంశాన్ని ఎలా పరిగణలు తీసుకోవాలి ఒకటి అవినాష్ గారు వాట్సాప్ కాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆ రోజు ఆ వాట్సాప్కి సంబంధించిన అంశం చాలా రెగ్యులర్గా ఉంది ముందే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అనేది ఇద్దరు చాటింగ్ అడిగింది అనుకుని ఇంకొక అంశం తీసుకొచ్చింది అయితే సిబిఐ చాలా స్పష్టంగా క్వశ్చన్ వేసింది ఒకవేళ అవినాష్ రెడ్డి గారు రోల్ ఉన్నప్పుడు అప్పుడే ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు జనరల్గా అనుమానం ఉన్నప్పుడు ప్రతి సీన్లో కూడా ఫోన్ సీజ్ చేస్తారు కానీ ఇందులో మరి ఎందుకు చేయలేదు ఈ రెండు అంశాలని మనం ఏ విధంగా పరిగణ తీసుకోవాలి బుధవారం నాడు కోర్టులో ఏం జరగబోతుంది అసలు అవినాష్ గారికి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా జనరల్గా ఎనీ క్రిమినల్ కేసులో లా ఏంటిదంటే బెయిల్ ఈజ్ ద ప్రిన్సిపల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఓన్లీ ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్లోనే బెయిల్ ఇవ్వకుండా రిమాండ్లో పెట్టేది అయితే ఇప్పుడు బెయిల్ ఇవ్వాలా వద్దనడానికి సర్టెన్ గ్రౌండ్స్ చూసేది ఫస్ట్ బెయిల్ అడిగే వ్యక్తి ప్రైమ్ ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద క్రైమ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అదే ఇన్వాల్వ్మెంట్ దానే డెవలప్ చేసుకుంటూ పోతేనే ఛార్జ్షీటు ట్రయల్ కన్విక్షన్ వచ్చేది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ప్రైమ్ ఆఫేసి ఎస్టాబ్లిష్మెంట్ అయినా అదొకటి సరిపోదు రిమాండ్కి తర్వాత కండిషన్స్ ఏంటంటే అతను ఏదైనా సాక్షిని బెదిరిస్తాడా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తాడా ఆర్ జ్యుడిషన్ ఇచ్చి పారిపోయి ట్రయల్ కపేర్ కాడు ఇవి అయితేనే రిమాండ్ లేకపోతే జనరల్లీ బెయిల్ ఈ కేసులో తీసుకుంటే మనం రెండు కింద తీసుకుందాం ఒకటి బెయిల్ ఒకటి వెదర్ ట్రయల్లో కన్విక్షన్ అవుతుందా లేదా అనేది నౌ కమింగ్ టు అవినాష్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ క్రైమ్ ఇప్పటివరకు మన ఉన్న ఆధార్ డాక్యుమెంట్స్ కానీ సిబిఐ చేసిన రిమాండ్ రిపోర్ట్లు ఛార్జ్షీట్లు స్టేట్మెంట్లు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఇచ్చిన కౌంటర్ల ప్రకారం అండ్ మీడియా రిపోర్ట్ల ప్రకారం అవినాష్ రెడ్డి గారి రోల్ ఎక్కడ సెట్ అయిన ఏందంటే దస్తగిరి అనే వ్యక్తి ట్వంటీ ఫైవ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అనుకుంటా ఐఎమ్ నాట్ షూర్ స్టాండ్ కరెక్టెడ్ మొదటిసారి స్టేట్మెంట్ బిఫోర్ సిబిఐ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు మేము నలుగురం ఇదయ్యాము గంగిరెడ్డి మమ్మల్ని హత్య చేయాలి అండ్ ఈ నలుగురికి ఎవరి పర్సనల్ మోటివ్ వారికి ఉంది ఎవరి పేర్లు అతను చెప్పలేదు తర్వాత ముప్పయో తారీఖు మొదటిసారి స్టేట్మెంటు ఎర్ర ఈయన అడిగినట్టు మరి మనకి ఈ హత్య చేస్తే మనకున్న రిస్క్ ఏంటి అది అంటే ఎర్ర గంగిరెడ్డి ఇతనికి చెప్పినట్టు భయపడకు దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి ఎట్సెట్రా ఎట్సెట్రా ఉన్నట్టు మొదటిసారి అప్పుడు వచ్చింది తర్వాత వచ్చి కన్ఫెషన్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కింద కన్ఫెషన్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినప్పుడు అగైన్ సేమ్ రీట్రేట్ చేస్తాను తనకి ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు సో ఇప్పటివరకు ఉన్నది ఏంటంటే వైఎస్ అవినాశ్ రెడ్డి పే పేరు రావటము ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ ఫ్రమ్ దస్తాగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ వరకు వచ్చే వరకు ఒకటి పోలీస్ ముందు చేసిన ఏ స్టేట్మెంటు అడ్మిసబుల్ కాదు దాని మీద ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పరు అండ్ చాలా కేసులలో కన్ఫెషన్ కానీ పోలీస్ స్టేట్మెంట్లో పేరు వస్తే మియర్లీ ఆన్ దట్ రిమాండ్ చేయరు ఆర్ బెయిల్ ఇస్తారు అంటే మేము జనరల్గా యాడ్స్పెక్టర్ బెయిల్ ఇచ్చేటప్పుడు కన్ఫెషన్ తప్పిస్తే ఏమీ లేదండి అంటే బెయిల్ ఇచ్చేస్తారు సరే ఈ కన్ఫ్యూషన్ కొద్దిగా హయ్యర్ స్టెప్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఇచ్చాడు కాబట్టి అడ్మిసబుల్ అడ్మిసబుల్ కానీ ఆల్ ఎండాలు కంప్లీట్ కాదు ఇది ఎందుకంటే దాన్ని కొరాబరేట్ చేయాలి అవతల వ్యక్తికి క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది తప్పు అని ప్రూవ్ చేసేది అది తీసుకున్నప్పటికి కూడా ఎర్ర గంగిరెడ్డి ఇంకోరు శివశంకర్ రెడ్డి వారు చెప్పారని వస్తుంది తప్పిస్తే నేను డైరెక్ట్ తెలియదు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో వెరీ వెరీ స్ట్రిక్ట్ హియర్స్ ఎవిడెన్స్ ఎవరో చెప్పారు ఎవరో చెప్పారు వాళ్ళు చెప్పారనేది అడ్మిసబుల్ కానే కాదు అయితే ఇది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఏంటంటే ఇది ట్రయల్లో కానీ ఎవిడెన్స్ కింద పైసాకు పనికిరాదు ఎక్కడ పనికి వస్తుందంటే ఈ స్టేట్మెంట్ని పట్టుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి క్లూ అనమాట ఇది అచ్చా ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు మీద ఏమొచ్చినాయి అనేది ఇప్పటివరకు ఛార్జ్షీట్లలో కానీ ఈ మధ్యన లేటెస్ట్ రిపోర్ట్ ఇస్ వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఇన్ మర్డర్ ఎక్కడ దానికి సంబంధించి ఏమీ లేదు దాని తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారు హైకోర్టులో తర్వాత సునీతమ్మ గారు సుప్రీంకోర్టులో పోయినప్పుడు కూడా సిబిఐ చేసిన కౌంటర్లలో ఆ దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత ఏముంది అనేది ఇప్పటివరకు చెప్పలేదు ఈసారి మొదటిసారి అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ ఇస్తూ ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఏంటిదంటే సర్టెన్ అదర్ డెవలప్మెంట్స్ మేము అంత ముందు వేసిన కౌంటర్లలో మెన్షన్ చేయనివి ఆ కౌంటర్లు వేసిన తర్వాత ఈ అడిషనల్ కౌంటర్ వేసేటప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ని మెన్షన్ చేస్తూ ఫస్ట్ టైం కొన్ని తీసుకొని వచ్చింది వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ మర్డర్ తీసుకొచ్చిన దాంట్లో ఏంటిదంటే ఐపీడీఆర్ అనాలిసిస్ చేసామని ఐపీడీఆర్ అంటే ఏం లేదండి ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్ అంటే మామూలు సెల్ ఫోన్లు కానీ ఫోన్లు వాడినప్పుడు సిడిఆర్ తీసుకుంటారు కాల్ డేటా రికార్డ్స్ మీరు అదే ఇంటర్నెట్ వాడారనుకోండి వాట్సాప్ కాలు టైం కాలు లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించడము టైం ద్వారా పంపించడము చేస్తే ఇంటర్నెట్ ద్వారా వచ్చేవి సో ఫస్ట్ టైం వీరు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ఇప్పటివరకు దస్తగిరి స్టేట్మెంట్ తప్పిస్తే నథింగ్ ఎల్స్ ఇంకెక్కడా లేదు ఇప్పుడు యాడ్ అయింది ఈ ఐపీడిఆర్ అనాలిసిస్ ప్రకారము అవినాష్ రెడ్డి గారు వాట్సాప్ కాల్స్ బిట్వీన్ పన్నెండు ఇరవై ఏడు నుంచి వన్ టెన్ వరకు పదిహేను ఆ రోజు చేశారు అని ఉంది రెండోది ఏంటంటే ఈ సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఎవరైతే మటర్లో పాల్గొన్నాడో అరౌండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం ఏదో హీ వాజ్ ఇన్సైడ్ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఇంట్లో ఉన్నారు నచ్చింది ఈ రెండు తప్పిస్తే ఏం లేవు ఈ రెండు ఆర్ నాట్ ప్రూఫ్ ఫర్ ఎనీథింగ్ అంటే అన్లెస్ సిబిఎస్ కమ్స్ అండ్ టెల్స్ ఈ ఫోను అంటే మనకి ఐపీడీఆర్ అనాలిసిస్లో ఏమొస్తుందంటే మెటాడేటా మాత్రమే వస్తుందండి అంటే మీరు ఫోన్ కనుక ఎవరికైనా చేసి ఉంటే ఏ నెంబర్కి చేశారు రిసీవింగ్ నెంబర్ ఏది ఎంతసేపు ఆ కన్వర్జేషన్ ఉంది మీరు ఏదైనా మెసేజ్ పంపిస్తే ఏ టైంకి మెసేజ్ వెళ్ళింది ఏ టైంకి అతను రిసీవ్ చేసుకున్నాడు దాని సైజ్ ఆఫ్ మెసేజ్ డేటాలో వస్తుంది ఇది తప్పిస్తే ఏది రాదు వీరేం మాట్లాడారు అతను ఏం మాట్లాడారు అనేది ఎక్కడ రికార్డు రికార్డు కాదు దొరకదు సో ఓన్లీ ఇతను ఎవరికో ఫోన్ చేశారు ఆ ఎవరికి ఫోన్ చేశారో కూడా దీంట్లో చెప్పట్లేదు పర్టికులర్గా ఉండి చెప్పాలి ఈ హత్యలో పాల్గొన్న సునీల్ యాదవ్కో దస్తాగిరికి ఎవరికో ఫోన్ వచ్చింది అదే టైం ఒకవేళ అదైనా సరే ఇట్ ఈస్ నాట్ క్లించింగ్ ఎవిడెన్స్ దీని లింక్ అవ్వదు కాబట్టి ఇప్పుడు ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండి ఫోన్ నేను దీనికైనా చేస్తాను ఎవరికైనా చేస్తాను ఎలక్షన్ టైం తర్వాత ఎలక్షన్ టైం ఎవరికైనా చేస్తాను సో ఈ ఈ టైంలో ఫోన్ చేశాడు అనేది నాట్ కన్విన్సింగ్ ఎవిడెన్స్ ఇంక ఇంతకంటే రాలేదు ఇంకా మీరు చెప్పినట్టు ఎవరు రహస్య సాక్షి సీల్డ్ కవర్ దీనికన్నా ముందు రక్తం మరకలు చూడ చూడిపించారనేది గుండెపోటు వచ్చిందని చెప్పండి సాక్ష్యాల్లో తారుమారు చేయడం అనేది టూ నాట్ వన్ కూడా వస్తుంది దీంట్లో రెండు ఆస్పెక్ట్లు ఒకటి త్రీ నాట్ టూ ఇతన్ని అరెస్ట్ చేయాలి రిమాండ్ చేయాలి యాడ్స్పెక్టరీ బెయిల్ ఇవ్వకూడదు చేయకూడదని త్రీ నాట్ టూ అని టూ నాట్ వన్ మైనర్ అఫెన్స్ సరే ప్రజలు సాక్ష్యాలు చెరిపేయడం కూడా నేరమా కాదా అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు అది నేరమే కానీ మైనర్ నేరము బెయిల్ ఈజీగా వచ్చే నేరం అది అది పెద్ద ఇష్యూ కాదు మర్డర్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే సిబిఐ ప్రతిసారి ప్రతిసారి చెప్పేది ఏంటిదంటే ఈ మర్డర్లో లార్జర్ కాన్స్పిరసీ లార్జర్ కాన్స్పిరసీ అని వస్తున్నారు ఆ లార్జర్ కాన్స్పిరసీ అనేది ఈ అవినాష్ రెడ్డి వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అని చెప్తున్నారు తప్పిస్తే అవినాష్ రెడ్డి గారిపైన ఇప్పటివరకు తెలియదు రెండోది లాస్ట్ రిపోర్ట్కి ఇప్పుడు ఈ కౌంటర్ మధ్యలో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఇదొకటి రెండోది ఏదైనా ఉంటే భాస్కర్ రెడ్డి గారిని రిమాండ్ తీసుకున్నారు ఉదయ కుమార్ రెడ్డి గారిని రిమాండ్ తీసుకున్నారు వాళ్ళ ఇంటరాగేషన్లో ఏమొచ్చిందో వచ్చిందో మనకు తెలియదు బట్ మనం మీడియాలో చూసిన దాని ప్రకారం కోర్టు ఆపరేషన్ కూడా ఇస్తే మన హైకోర్టు ఏమీ రివీల్ కాలేదని చెప్పినట్టు తెలిసింది అదేదన ఉంటే నా ఉద్దేశం ఈ కౌంటర్లో అది ఉండేది సో దాంట్లోను ఏది రివీల్ కాలేదు సో ఇది ఒకటి పట్టుకొని ప్రైమ్ ఫేస్ ఇన్వాల్వ్మెంట్ చూపెట్టలేరు ఇక రెండు మూడు థ్రెటనింగ్ ద విట్నెసెస్ ట్యాంపరింగ్ ద ఎవిడెన్స్ ఐ థింక్ మీడియా రిపోర్ట్ల పరంగా కోర్టు అది కూడా అడిగింది ఇతను ఎవరినైనా మేనేజ్ చేయడం కానీ బేరించడం కానీ జరిగిందా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరు ఇవ్వలేదు సో ఆ అవకాశం కూడా లేదు లేనప్పుడు ఇంకా ద క్వశ్చన్ ఆఫ్ రిమాండ్ చేయటం బెయిల్ ఇవ్వకపోవడం అంటే జనరల్లా నాకు తెలిసిందైతే ప్రైమ్ ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బెయిల్ అతను ఈ డిజర్వ్స్ బెయిల్ ఉన్న మిగతా కండిషన్స్ థ్రెటనింగ్ ద విట్నెసెస్ ట్యాంపరింగ్ విత్ ది ఎవిడెన్స్ లేనప్పుడు అది లేదు ఓకే సో దీని ప్రకారం అయితే పెద్ద కేసు అయితే లేదు సిబిఐకి ఓకే కానీ వాళ్ళు చెప్తున్నట్లుగా వాట్సాప్ మాట్లాడారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారని ఒకటి అంత ముందే నెక్స్ట్ మరి ఆ విషయం తీసుకున్నప్పుడు ఆ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదని సేమ్ కోర్టు క్వశ్చన్ వేసింది దానికి ఆన్సర్ చెప్పలేదు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్ నియర్లీ హీ కాల్డ్ సమ్ వన్ ఎట్ సో టైం ఈజ్ నాట్ ఎనీ ఎవిడెన్స్ ప్రూఫ్ ఫర్ ఎనీథింగ్ అంటే మర్డర్ మాట్లాడినా అదే మాట్లాడే రూల్ లేదు వీళ్ళు ఎవరితో మాట్లాడారు చెప్పట్లేదు దీంట్లో ఒకవేళ ఇతను ఎవరైనా అందులో ఇన్వాల్వ్ అయిన నేరాగాలు ఉన్నారు కదా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఫోర్ వారితో మాట్లాడుతుంటే దీంట్లో చెప్పు ఉండేవాళ్ళు ఎందుకంటే అది క్లించింగ్ లాగుంటుంది వన్ ఆఫ్ ద మర్డర్ చేసిన అతనితో ఆ టైంకే మాట్లాడాడు ఇతను అతను అది లేదు ఒకవేళ దస్తగిరితోటో సునీల్ యాదవ్ తోటో వాళ్ళతో మాట్లాడడం అన్న అది ప్రూఫ్ ఆఫ్ దేనికి పనికిరాని ప్రూఫ్ దేనికైనా మాట్లాడుండొచ్చు లేదా వీళ్ళు ఏం చేయాల్సిందే ఆ మాట్లాడిన అతను ఫోన్ సీజ్ చేశారు లేదు చెప్పలేదు డెఫినెట్గా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఫోన్ అయితే సీజ్ చేయలేదు అంటే వాట్సాప్ యాక్టివ్ ఉందన్నారు ఏదైనా మెసేజ్లు పంపించినా దీనికి సంబంధించి వాట్సాప్ మెసేజ్లు ఎన్ టు ఎంటు ఇంక్రిప్టెడ్ కాబట్టి దారిలో దొరికే ఇది లేదు లేదా ఆయన ఏమైనా క్లౌడ్లో స్టోరేజ్ చేస్తే ఆ గూగుల్కో యాపిల్కో నోటీస్ ఇచ్చి చేయొచ్చు అది లేదు ఇతని ఫోన్ సీజ్ చేస్తేనే ఆ మెసేజ్ దొరికే అవకాశం ఏదైనా ఉంటుంది ఫోన్ ఇతని సీజ్ చేయలేదు ఆర్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ది అదర్ పార్టీ ఎవరికైతే ఈయన ఫోన్ చేశాడో మెసేజ్ చేశాడో అది సీజ్ చేయలేదు అది లేదు ఓకే కానీ ఇప్పటివరకు వస్తున్న అంటే వాళ్ళ అవినాశ వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం ఇది ఒక కుట్ర కాదు రకరకాల కాజులలో ఉండే కారణాలు కనిపిస్తున్నాయి బెంగళూరు భూమి అవ్వచ్చు లేదంటే నలభై కోట్ల వ్యవ వ్యవహారం వచ్చు లేదా వివేక్ రెండో భార్య వ్యవహారం అన్ని రీజన్స్ కావు దీని కేవలం రాజకీయ కోణంలోనే హత్య జరిగిందంటే సిబిఐ చెప్తుంది ఇది నేను గతంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పాను ఆల్టర్నేట్ థీరీలు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆ ఆల్టర్నేట్ థీరీలని లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్ళాలి సపోజ్ ఆయన రెండో భార్య వ్యవహారం అనుకోండి లేదా బెంగళూరు వ్యవహారం అనుకోండి అది ఒక లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళి లాజికల్గా అది కాదు డేడెండ్ అది ఇది మాత్రమే ఉందని చూపెట్టాలి సిబిఐ ఆల్టర్నేట్ థీరీలు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఎక్కడ లేదు ఇప్పటివరకున్న ఛార్జ్షీట్లు రిమాండ్ రిపోర్ట్లలో నారిని సిబిఐ వారి కోట్ల చేసే కౌంటర్లో కూడా ఆల్టర్నేట్ థీరీలు ఎక్స్ప్లోర్ చేసినట్టు అంటే ఆల్టర్నేట్ థీరీలు ఉన్నప్పుడు ఇట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ఇన్ అంటే కంపల్సరీ ట్రయల్లో ఈ ఆల్టర్నేట్ థీరీలు డెఫినెటివ్గా ఎలిమినేట్ అయిపోయినాయి అవి లేవు ఇది మాత్రమే ఉంది అని చూపెట్టాలి అసలు దాని దిక్కు స్టెప్స్ పడ్డాయో లేదో కూడా ఎక్కడ సిబిఐ చెప్పట్లేదు ఓవరాల్గా వచ్చి అది కాదు ఇది అంటే కుదరదు క్రిమినల్ లాలో అది చేయాలి లాజికల్ కంక్లూజన్ విత్ ప్రూఫ్ తీసుకొచ్చి అది కాదు అని చెప్పగలగాలి ఓకే డెఫినెట్గా ఇది ఓకే సార్ కొన్ని కేసుల్లో సంచేషన్ కేసులు అవ్వచ్చు లేదా ఇంకా వేరే కేసుల్లో కూడా ఒక సాక్షి పేరు చెప్పడం అనేది మస్ట్గా చెప్తుంటారు ఈ వ్యక్తి సమక్షంలో జరిగింది లేదా ఈ వ్యక్తి చూస్తుండగా జరిగింది లేదా వ్యక్తి తెలుసు అనేది ఇక్కడికి వచ్చేసరికి ఈ కేసులో రహస్య సాక్షి అని పెట్టడం అనేది అంటే దీంట్లో మీరు రెండు పార్ట్లకే చూడాలి ఒకటి రహస్య సాక్షి రెండోది సీల్డ్ సీల్డ్ కవర్ సో ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్స్ కొద్దిగా ఓవర్ ల్యాబ్ తోటి జనరల్ లా ఏంటిదంటే క్రిమినల్ లాలో ముద్దాయికి అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్షులు ఎవరు అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నీ అతనికి చెప్పాలి ఎందుకంటే అతను అతని డిఫెన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కరెక్ట్ దాన్ని కౌంటర్ చేయడానికి అది ఏంది శిక్షలు పడవు దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే జనరల్గా మీకు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్లో సపోజ్ యుఎస్ లావ్యా మారణకాండలు లేకపోతే రువాండా మారణకాండల్లో ముద్దాయిలర్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్ సాక్షులు చాలా వీక్ పీపుల్ అతనికి వ్యతిరేకంగా సాక్షిని చెప్పడానికి రారు వచ్చినా వారిని డెఫినెట్గా ఏదో ఒక హాని తలపెడతారు అందుకని విట్నెస్ ప్రొటెక్షన్ చేస్తారు మన ఇండియాలో కూడా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఉంది సరే సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నో గైడ్ లైన్స్ ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది గైడ్ లైన్స్ తోటి ఇవాల్వ్ అవుతా వచ్చింది దీని కండిషన్ ఏంటంటే విట్నెస్ వల్నరబుల్ విట్నెస్ ఉంటేనే జనరల్గా రేప్ కేసెస్లో అతను చాలా పెద్ద భూస్వామ్యం రాజకీయ నాయకుడు రేపు కానీ బాధితురాలు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ వీక్ బ్యాక్గ్రౌండ్ రెండోది ఆ సొసైటీ స్టిగ్మా లేదా చైల్డ్ విట్నెస్లు ఆర్ ఎనీ విట్నెస్ థ్రెటన్ జరిగితే ప్రొసీజర్ ఏంటిదంటే దానికి ఒక అప్లికేషన్ దానికి ప్రొసీజర్ ఉంటుంది స్కీమ్లో దెన్ ఒక థ్రెట్ అనాలిసిస్ అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే చేసి కమిటీకి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు అతను ఐడెంటిటీ హైడ్ చేయడము రివీల్ కాకుండా ఇక్కడ ఇది విట్నెస్ విట్నెస్ది ఐడెంటిటీ రివీల్ చేయరు ఎవరు అనేది వివీల్ ఈవెన్ ఇతనికి చేయరు పబ్లిక్ లార్జ్ కూడా ఐడెంటిటీ రివీల్ చేయరు తర్వాత అతన్ని స్క్రీన్ చేస్తారు ఎవిడెన్స్ చెప్పేటప్పుడు బట్ రూల్ ఈజ్ అతను చెప్పిన సాక్ష సాక్ష్యం ఏంటిదో కంపల్సరీగా రికార్డులు ఉండాలి అది అక్యూస్ తెలవాలి అక్యూస్ క్రాస్ ఎగ్జామిన్ చేయాలి అది లేకుండా జరగదు సో ఇది మాత్రమే పాజిబిలిటీ మరి ఇక్కడ మరి ఆ రహస్య సాక్షి ఎవరు అది అలాంటప్పుడు ఏం చేస్తారంటే కోర్టుకు సబ్మిట్ చేయాలనుకోండి అంటే ముందు ఈ ప్రాసెస్ జరగాలి అప్లికేషను దానికి ఒక కమిటీ ఉంటుంది కమిటీ దాన్ని అనాలిసిస్ చేయాలి అది డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫ్ పోలీస్కి పంపిస్తుంది డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫ్ పోలీసు థ్రెట్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇస్తాడు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే విట్నెస్ ఐడెంటిటీ ప్రొటెక్షన్ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే విట్నెస్లకి నాట్ ఓన్లీ ఐడెంటిటీ అతని సేఫ్టీ కోసం అతనికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం అతనికి ఒక సేఫ్ హౌస్ ప్రొవైడ్ చేయటం ఓకే ఒకసారి అతని ఐడెంటిటీ కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేయటం ఓకే ఏదైనా మాఫియా సంబంధించి సంబంధించుంటే సో అది అయిన తర్వాతనే రహస్య సాక్షి అది లేకుండా రహస్య సాక్షి ఉండడు ఓకే రెండోది సీల్డ్ కవర్ దీనికి సంబంధం లేదు సీల్డ్ కవర్ అనేది సారీ రహస్య సాక్షి వరకు మాట్లాడదాం అండి మీరు చెప్తున్నట్లుగా అంటే దేశ అంతర్గత భద్రత వ్యవహారం కానీ లేదా దేశ దేశ భద్రతకి విగుతం కలిగించే కొన్ని శక్తులకి జరిగినప్పుడు మీ ఇటువంటి ఇష్యూస్ వస్తాయి అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయరు కదా రివీల్ చేయకుండా జరుపుతారు ఇక్కడ దేశ భద్రత కానీ దాని సంబంధించిన వ్యవహారం కాదు అలాగ ఉండదు అండి అలాగ ఉండదు మీరు మళ్ళీ సీల్డ్ కవరు దీనికి రెండు మిక్స్ అవుతుంది సాక్షి అనేవాడు కేసు ఏదైనా ఉండే దేశ భద్రత కేసు కానివ్వండి చిన్న కేసు కానివ్వండి క్రిమినల్ ఏంటంటే మనలా ఏంటిదంటే తప్పు చేసిన నేరగాడి శిక్ష పడాలి దానికి తగ్గ అన్ని చర్యలు తీసుకోవాలి సో మైనర్ అఫెన్స్ అయినా సరే విట్నెస్ థ్రెటన్ అవుతున్నాడు వచ్చే అవకాశం లేదు చెప్పే అవకాశం లేదు అన్నప్పుడు ఈ ప్రొటెక్షన్ అంతా ప్రొవైడ్ అంటే కమిటీ తీర్చిన నిర్ణయం ప్రకారం వెళ్ళాలి కమిటీకి అప్లికేషన్ పెట్టుకుంటారు ఏదో విట్నెస్ కానీ ఏదో మన ఏజెన్సీస్ కానీ ఏజెన్సీస్ కానీ ఆర్ విక్టిమ్ కానీ ఓకే సో కమిటీ అప్రైజల్ చేస్తుంది డిస్టిక్ పోలీస్కి పంపిస్తుంది పోలీస్ థ్రెట్ అనాలిసిస్ పర్సెప్షన్ చేసి దాని ప్రకారం చర్యలు ఉంటాయి సో ఐడెంటిటీ ఒకటే అంటే అక్కడ ఆల్రెడీ కమిటీకి చేసి ఉండొచ్చు కదా ఇందులో రాయకుండా అది ఉంటే చెప్పేవారు నేనైతే అది రాసే సాక్షి అంటే సార్ ఇట్లా విట్నెస్కి థ్రెట్ ఉంది మేము థ్రెట్ పర్సెప్షన్ అనాలిసిస్ అనాలిసిస్ చేసాము ఇది తెలిసిన దీని ప్రకారం ఈ చర్యలు తీసుకున్నాం కాబట్టి మేము ఈ సాక్షి ఎవరో బయట పెట్టాము ఒకటి బట్ సా అప్పుడు అప్పుడు ఏంటంటే ప్రొసీజరు సాక్షి ఐడెంటిటీ బయట పెట్టకూడదు ఆరు సాక్షి కొన్ని రివీల్ చేసినా అప్పుడే బయట పెట్టకూడదు ఇంకో సాక్షి పేరు చెప్తాడు ఇంకోటి చెప్తాడు వాళ్ళు త్రెట్లో ఉన్నారు సో జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే అట్లా ఉన్నప్పుడు రిడాక్టెడ్ అంటారు అనమాట ఆ మెటీరియల్ అంతా కోర్టుకు సమర్పిస్తూ అవతల వారికి కూడా అంది దాన్ని రిడాక్ట్ చేస్తారు అంటే అది చదవడంతో ఆ సాక్షి ఎవరో తెలిసే అవకాశం ఉండదు ఆర్ ఇంకా వలనరబుల్ సాక్షులు కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని బ్లాక్ చేసేస్తారన్నమాట బ్లాక్ చేసి అది మాత్రం ఇవ్వాల్సిందే సో రహస్య సాక్షి అయితే ప్రొసీజర్ ఇది ఫస్ట్ కోర్టుకు చెప్పాలి దట్ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంలో ఆ సాక్షి ఉన్నాడు మేము థ్రెట్ అనాలిసిస్ చేసాము మేము ఒక రిపోర్ట్ వచ్చింది కమిటీ రికమెండ్ చేసింది మేము పెట్టాం కాబట్టి రహస్య సాక్షి అది లేకుండా రహస్య సాక్షి అంటే కుదరదు రహస్య సాక్షి అయినా సరే ఆ మెటీరియల్ని ఇవ్వాల్సిందే ఆ ఇచ్చేటప్పుడు ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది బ్లాక్ చేయాలి బ్లాక్అవుట్ చేసి ఇవ్వాలి అవతలకి అర్థం కాకుండా రిమైనింగ్ మాత్రం కోర్టు చూడాలి అవతల వాళ్ళు చూడాలి ఈ పార్ట్ తీసేస్తే సీల్డ్ కవర్ నాకు ఇది సీల్డ్ కవర్లో పెట్టిస్తాను సీల్డ్ కవర్ ప్రాక్టీసు ఇది లాలో లేదు లాలో ఏంటంటే ఎవిడెన్స్ యాక్ట్లో రెండు సెక్షన్లు అఫీషియల్ కమ్యూనికేషన్స్ టు ఏ పబ్లిక్ ఆఫీసర్ అది సెన్సిటివ్ ఉంది అనుకుంటే సెన్సిటివ్ అనగానే మళ్ళీ జాతీయ భద్రత పబ్లిక్ ఆర్డర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎట్లా ఆర్జ్ అనుకుంటే అది రివీల్ చేయకూడదు కమ్యూనికేషన్స్ ఇది జనరల్గా ఎక్కడ మొదలైందంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కేసులలో ఇవాల్వ్ అయింది అదంటే ఏదైనా ఆఫీసర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోర్టు ప్రజెంట్ చేస్తుంటారు అది పబ్లిక్ గారుగా తెలిస్తే దాంట్లో ఎన్నో ఉంటాయి అతని రెప్యుటేషన్ కానీ అతని క్యారెక్టర్ కానీ దెబ్బతింటాయి ఒకటి రెండోది అఫీషియల్ డ్యూటీస్ చేసేటప్పుడు వారి దృష్టికి ఎన్నో వస్తుంటాయి నేషనల్ సెక్యూరిటీ అఫీషియల్ సీక్రెట్స్ ఉంటుంది వీటికి సంబంధించి దానికి మాత్రమే ప్రొటెక్షన్ అయితే దానికి కూడా లా ఏంటిదంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఆఫీసర్ టు టేక్ ఎ కాల్ ఈ సీల్డ్ కవర్లో బయటికి రాకూడదు అది కోర్టు తీసుకోవాలి నిర్ణయం అంటే వీరేం చేస్తారంటే అఫిడేవిట్ రూపంలో వేసి సో ఎంసో సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇందువల్ల సెన్సిటివ్ దీన్ని లీక్ చేయకూడదని కోర్టుకు ప్రెజెంట్ చేస్తే కోర్టు కన్విన్స్ అవ్వాలి ఓహో దీంట్లో జాతీయ భద్రతకు సంబంధించింది ఉంది లేదా పబ్లిక్ ఆర్డర్కి సంబంధించింది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎట్లా దెన్ సీల్డ్ కవర్లో పెడతారు అది తప్పిస్తాం బట్ అదేమైందంటే కోర్టులు పట్టించుకోకుండా ఓవర్ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ దానికి పనికొని దానికల్లా సీల్డ్ కవర్లు తీసుకొచ్చి చేయడం బట్ ఈ మధ్యన మీకు అదాని కేసులో ఇండన్బర్గ్ కేసులో సీల్డ్ కవర్లు ప్రజెంట్ చేస్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోగా ఇదే అంది ఇది ప్రాక్టీస్ అయిపోయింది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి విరుద్ధం ఇది అవతల వ్యక్తికి తెలవాలి చేస్తున్నారు అనేది అంత సీక్రెట్ ఉంటే అఫిడేవిట్లు ఎందుకు సీక్రెట్ ఎందుకు వేసి మీరు వేయాలి డైరెక్ట్ తీసుకొచ్చి సీల్డ్ కవర్లు ఇవ్వడానికి వీల్లేదు ఇట్ హ్యాస్ టు బి ఆ బై బయో అఫిడవిట్ బై ద గవర్నమెంట్ ఎందుకు సీక్రెసీ మెయింటైన్ ఉన్నారు దెన్ కోర్ట్ అది చూసి ఆ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత కోర్ట్ ఇండిపెండెంట్ ఒపీనియన్ ఫామ్ చేసుకుంటుంది వెదర్ ఆ సీక్రెటా కాదా అనేది ఇప్పుడు ఈ కేసులో జాతీయ భద్రత పబ్లిక్ ఆర్డరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎట్లా ఆర్జేదీ లేదు ఉంటే ఏదన్నా మీరు అన్నట్టు వైఎస్ అవినాష్ రెడ్డి బీయింగ్ ఏ వెరీ పవర్ఫుల్ పర్సన్ రూలింగ్ గవర్నమెంట్ ఆలదు కాబట్టి ఎవరైనా సాక్షి బెదిరించినా బెదిరిపోయినా సాక్షి మైట్ ఫీల్ నాకు ఏదో జరుగుతుంది భయం ఉంది ఉన్నప్పుడు నేను చెప్పిన విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ చేస్తూ చేయాలి బట్ ఆ ఇన్ఫర్మేషన్ రిడాక్టెడ్ వర్షన్లో అయినా సరే ఇవ్వాలి సీల్డ్ కవర్లో కావాలి ఓకే సార్ ఏజెన్సీ ఇప్పుడు సీబీఐ తీసుకుంటే చాలా పవర్ఫుల్ ఏజెన్సీ అని మన ఇండియాలో ఉంది అంటే ఎంత మంచి ఎలాంటి కేసు అయినా సరే చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ ఇప్పుడు మనం చూస్తున్న వివేక్ కేసులో ఇన్ని వంకర్లు వంకర్లు ఎందుకు తిరగాల్సి వస్తుందంటే అంటే ఫస్ట్ సీబీఐ ప్రీమియర్ ఏజెన్సీ అంటే అదేం సెపరేట్ స్పెషల్ కాదండి సిబిఐ అయినా మన లోకల్ పోలీస్ అయినా సిఆర్పిసిఎఫ్ ఫాలో కావాలి డిఫరెన్స్ ఎక్కడ అంటే సిబిఐకి బందోబస్తు డ్యూటీలు వీఐపీ డ్యూటీలు పరిగెత్తడాలు ఉండవు ఆఫీస్లో కూర్చొని జాగ్రత్తగా టెక్నికల్గా చేసుకుంటూ వెళ్తారు అది ఒకటే డిఫరెన్స్ అది తప్పిస్తే ఏది లేదు కరెక్ట్ కానీ ఇప్పుడు చాలా ఇంత గతంలో సిబిఐ రికార్డ్ చూస్తే మంచి కేసులు చేసినట్లుగా రికార్డు కనిపిస్తుంటాయి కానీ వివేక్ గారు కేసులు వచ్చేసరికి వంకర తిరుగుతుంది దీని అనేది ఇదే వారు ఇప్పటికి వివేకానంద రెడ్డి గారి హత్యారి టూ థౌసండ్ నైన్టీన్ ఐ థింక్ సీబీఐ టూ థౌజండ్ ట్వంటీలోనూ మేబీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫస్ట్ మంత్స్లో వచ్చింది ఇప్పుడు మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉన్నాం ఏది ముందు పోట్లేదు వెలకెళ్తుంది లాస్ట్కి ఏదో ఏసీ 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 పట్టినట్టు ఐపీడిఆర్ ఎనాలిసిస్ వాట్సాప్లో ఒక ఫోన్ ఉంది ఆరు ఫోన్లు చేసాడు తప్పిస్తే ఏది రివీల్ కాలేదు వాట్సాప్లో అంతా మాట్లాడతామండి ఎలక్షన్ టైం ఏదో నేను అనేది అది ఇంతకు తప్పిస్తే ఏది రాలేదు అంటే నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే ఈ కేసు మొదలై వీరు చేతికి వచ్చిన తర్వాత కొంచెం అత్యుత్సాహంతో అప్పుడున్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను హౌ ఇట్ వెంట్ అనేది దస్తగిరిని ఫస్ట్ టైం ఎప్పుడు అరెస్ట్ చేశారు అరెస్టే చేయలేదు ఐ థింక్ రంగన్న ఫస్ట్ ఇంపార్టెంట్ సాక్షి కేసు ఈ నలుగురు వచ్చింది పోయింది చెప్పింది చెప్పగానే వీళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఉండాలి కదా చేయలేదు చేయకపోగా దస్తగిరిని అరెస్ట్ చేయకుండా ఫిఫ్టీ డేస్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కదా పెట్టుకున్నారు రెండు స్టేట్మెంట్లు ఒక కన్ఫ్యూషన్ తీసుకున్నారు ఇంకా దాని తర్వాత ఎక్కడ పోలేదు సార్ స్టేట్మెంట్ అనగానే చిన్న ఇష్యూ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఒకసారి ఒక వ్యక్తి రికార్డ్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి మరి ఇంకో వన్ సిక్స్టీ ఫోర్ ఇవ్వచ్చు ఆయన ఎన్నెన్ వచ్చేది దెరినో లిమిట్ కాకపోతే దానికి ఒక ఏమంటారు ఇది ట్రయల్లో నిలబడాలంటే దానికి ఒక హేతుబద్ధత ఒక లాజిక్ ఉండాలి ఓహో ఇప్పుడు దీంట్లో మీరు పెక్యులర్గా ఫస్ట్ స్టేట్మెంట్లో పేరు రాలేదు అవినాష్ రెడ్డి గారి పేరు సెకండ్ స్టేట్మెంట్ పేరు ఎలా ఎలాగొచ్చిందంటే క్వశ్చన్ ఆన్సర్ రూపంలో వచ్చింది సిబిఐ వారు ప్రశ్నించినట్టు నువ్వు ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకేదైనా చెప్పదలుచుకున్నావా నీ మెమరీని బాగా రీకలెక్ట్ చేసుకొని చెప్పు అన్నాడు అప్పుడు ఈయన రికలెక్ట్ బాగా చేసుకొని ఇది చెప్పినట్టు ఇది ఎక్కడ ఎగిరిపోతే ట్రయల్లో ఆ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ హియర్సే కాబట్టి అసలు క్వశ్చన్ అనేది అడ్మిసబుల్ సెకండ్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి అనేవాళ్ళు చాలా పెద్ద పేరున్న వ్యక్తులు ఆ ఏరియాలో అట్లాంటి వ్యక్తుల పేరు ఇతను ఫస్ట్ టైం విన్నప్పుడు మొదటిసారే చెప్పాలి అంత మర్చిపోయి చేసేంత ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ కాదు సపోజ్ నిజంగానే ఎర్ర గంగిరెడ్డి దస్తగిరికి నువ్వేం భయపడకు దస్తగిరి దీని వెనకాల వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వారు ఉన్నారు ఈ మర్డర్ చేస్తే మనకేం కాదు వారు కాపాడుకుంటారు అని ఉంటే అది ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ కాదు మర్చిపోవడానికి అవును అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది ఇప్పుడు మర్చిపోయేది కాదు సో మొదటి స్టేట్మెంట్లో బయటకు వచ్చేది రెండో స్టేట్మెంట్లో ఫస్ట్ లో లేనే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేప్పుడు క్వశ్చన్ ఆన్సర్లు వచ్చింది సిబిఐ ఆఫీసర్ ఆయన ప్రశ్నించినట్టు మెమరీ రికలెక్ట్ చేసుకొని బాగా గుర్తు తెచ్చుకొని చెప్పి ఇంకేమైనా ఉందా అంటే అప్పుడైనా గుర్తు వచ్చింది అని చెప్పినట్టు సో అంత మర్చిపోయే విషయం అయితే కాదు ఇది సార్ ఇప్పుడు ఆ వ్యక్తిని పాలిక్రాఫ్ టెస్ట్ చేస్తుంటే ఇంకోటి అంటే ప్రజలందరూ తెలవాల్సింది ఏంటంటే ఉన్నా కానీ లై డిటెక్టర్ టెస్ట్లు నార్కో టెస్ట్ల అని అంటుంటారు అది కుదరదు సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని ఒక కేసులో ఐ థింక్ టూ థౌసండ్ లెవెన్ సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పింది వాలంటీర్గా ఇవ్వని లై డిటెక్టర్ టెస్ట్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ చేయడానికి వీల్లేదు ఎవరైనా ముద్దాయి కానీ విట్నెస్ కానీ వాలంటీర్గా తనంతట తన వస్తేనే చేయాలి లేకపోతే చేయడానికి అంటే విట్నెస్ కూడా ఎనీబడి అతను వాలంటీర్గా ఇచ్చిందే చెల్లుబాటు అవుతుంది చెల్లుబాటు అవుతుంది ఇన్వాలంటీర్గా పోలీస్ తీసుకెళ్లి చేపిస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ ఇన్ అడ్మిస్ట్రా అంటే కోర్టు పర్మిషన్ తీసుకుని కూడా కోర్టు ఇవ్వడానికి నార్కో టెస్ట్ లేదు అక్యూజ్డ్ వాలంటీర్గా ఒప్పుకుంటేనే దీంట్లో నాకు తెలిసి ఒక ఇద్దరు ముద్దాయిలకి నాకు మొత్తం రికార్డు తెలియదు చూసినట్లు ఇద్దరు ముద్దాయిలకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు నార్కో అనాలిసిస్ టెస్ట్ లైడిటేటర్ టెస్ట్ చేస్తామని కోర్టు ముద్దాయిల కన్సెంట్ అడిగింది ముద్దాయిలు మేము కన్సెంట్ ఇవ్వము అన్నారు కాబట్టి జరగదు ఓకే మనం ఒకసారి మనం వెనక్కి వెళ్తే రంగన్న తర్వాత దసారి యాభై రోజులు వాళ్ళ దూర తర్వాత వచ్చిన స్టేట్మెంట్ తర్వాత కదంతా అంటే ఈ కేసులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అంటారు కదండి మనం ప్రిపేర్ అయిపోతేనేమో జాగ్రత్త ఆన్సర్ రాస్తాం మనం ప్రిపరేషన్ లేక చదవకపోతే చిట్టీలు పెట్టుకొని వెళ్తాం ఇది అలా ఉంది జనరల్గా అప్రూవర్ ఎప్పుడు చేసుకుంటారంటే టెండర్ ఆఫ్ పార్టన్ త్రీ నాట్ వన్ కింద ఈ కేసు చాలా కీలకమైన కేసు కానీ ఎంత కష్టపడ్డా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఆధారాలు దొరకట్లేదు ఇంపాసిబుల్ ఆ కండిషన్లో మాత్రమే అప్రూవర్ కింద కన్వర్ట్ చేసుకొని అతనికి క్షమాభిక్ష చేసేది ఈ కేసులో రంగన్న ఆల్రెడీ చెప్పేశాడు వీళ్ళు నలుగురు అని వీరి ఇంట్రాగేషన్లో అదర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది బయటకు వస్తుంది వారి ఇంట్రాగేషన్లో అంటే లింక్ అనమాట ఒకదాని కోర్టు తీసుకుంటే వెళ్ళొచ్చు సపోజ్ రంగన్నే లేరు ఎవరు చేశారో తెలియట్లేదు అనుకోండి అప్పుడే అప్రూవర్ తీసుకోవాలి మరి ఇక్కడ రంగన్న ఉన్నాడు సాక్ష్యం తర్వాత ఆ రోజు ఏం జరిగిందని దానికైనా సిఐ శంకర్ అయ్యి అంటున్నారు ఇంకోరు ఇంకోరు ఇన్ని ఉన్నాయి సో ఇన్వెస్టిగేటింగ్ అయితే ప్రతి దాంట్లో అప్రూవర్ మార్చుకోవచ్చు కదండి ఒకటి ఎందుకు చేయరు అట్లా చెల్లవు స్పైట్ ఆఫ్ బెస్ట్ ఎఫర్ట్స్ అచ్చా ఈ కేసులో మాకు ఏ సాక్ష్యం దొరకట్లేదు అంటే దీట్లన్నీ ఉన్నాయి ఇక మిగిలిన సాక్ష్యాలు అంటారా దొరికిన వాళ్ళతోటి లింక్ చేసుకుంటా పోటం ఓకే సార్ ఇందులో సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ దాదాపు యాభై రోజులు సిబిఐ దగ్గర ఉన్నాడు తర్వాత ఆయన మీద ఏపీఎస్ కార్పొరేషన్ వాళ్ళు అడ్వకేట్ వేశారు వేసిన తర్వాతే ఆయన మీద అందులో కేసులు ఇన్వాల్వ్ చేయడం తర్వాత అంతా జరిగిందని వాళ్ళు అడ్వకేట్ అంటుంటారు మనం అంటే అది ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు అప్పటివరకు కేసులో పెట్టింది ఇప్పుడు పెట్టారు అనేది బట్ సునీ ఆ మాటకు వస్తే దస్తగిరి కన్ఫ్యూషన్ తప్పిస్తే ఈవెన్ సునీల్ యాదవ్ అతను ఉమాశంకర్ రెడ్డి ఎవరు మిగతా ముద్దల పైన కూడా ఏవిడెన్స్ లేదు అంటే సింపుల్గా మనకి రెగ్యులర్ నార్మల్ మన స్టేట్ పోలీస్ అనేది చెప్తారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముగ్గురు పేర్లు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు మీద కొరాబరేటింగ్ ఎవిడెన్స్ తీసుకొస్తారు ఇతని స్టేట్మెంట్ మీద డిపెండ్ గారు అంటే ఇలా నలుగురు ఫోన్లు టవర్ లొకేషన్ ఆ టైంలో అక్కడే ఉంది వీళ్ళ మధ్యలో మెసేజ్లు ఎక్స్చేంజ్ అయినాయి ఎవరైనా ఇండిపెండెంట్ విట్నెస్ ఈ నలుగురిని అక్కడ చూశారు వరకు ఉన్న ఛార్జ్షీట్ల దాంట్లో అసలు ఈ నలుగురు గురించి కూడా పెద్దగలేదు ఎక్సెప్ట్ ఫర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఓకే సార్ సీబీఐ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా వెళ్తుంది అనుకోవాలి వంకర్లు తిరుగుతుంది ఇది ఇది వంకర్లు ఇంకర్లు కూడా కాదు ఇది దారి తప్పిందని నా పర్సనల్ ఒపీనియన్ అంటే చెప్పాను ఇది ఏమనుకున్నారు ఏం చేశారు మరి అత్యుత్సాహం లేకపోతే హైకోర్టు వారికి అందించే వారికి చాలా పెద్ద కేసు అని ముందు ఏదైనా ఇంప్రెషన్ ఫీల్ చెప్పాను కదా దీంట్లో మర్డర్ అయిన లార్జర్ కాన్స్పిరసీ అని రాశారు స్టిక్ అవడం కోసం లార్జర్ కాన్స్పిరసీని షేధించి శోధించి తీసి పట్టుకోవాలని నానా తంటాలు పట్టు తిరుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో లార్జర్ కాన్స్పిరసీ లో ఈ మొన్నేసిన కౌంటర్లో ఎప్పుడు లేనిది మొదటిసారి వేసిన కౌంటర్లో నేను చెప్పేదానికి ఎగ్జాంపుల్ ఇది ఇది జాగ్రత్తగా వినండి వారి సబ్మిషన్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్

ఎవరికి ఇన్ఫామ్ చేశారో తెలీదు ఎప్పుడు వచ్చిందో తెలీదు టైం కూడా రాలేదు అర్లీ అవర్స్ అండి తప్పిస్తే తర్వాత దానికి తోకడు తగిలిస్తూ వాళ్ళు యాక్టివ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కమిషన్ అంటే అవినాష్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు పొలిటికల్ లీడర్ అండి యాక్టివ్గా ఉంటారు ఎలక్షన్ క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మెసేజ్ ఎలాగొచ్చింది ఫోన్లో వచ్చిందా ఎవరైనా చెప్పారా లేకపోతే ఎవరైనా జగన్కి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వారు వెళ్ళి జగన్కి ఇన్ఫామ్ చేశారా ఎవరు ఇన్ఫామ్ చేశారా జగన్ గారికి అనేది దీంట్లో ఏది బయటకు తీయలేదు ఇది చూస్తూ ఉంటే ఏదో అంటే ఆ రోజు భారతి గారికి ఆలోచింది భారతి గారు పిలిచి మీడియాలో వచ్చారు కొన్ని సెక్షన్ మీడియాలో ఏందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ముందే లీక్ అవుతుంది ఎప్పటి నుంచో వచ్చింది అని ఎవరో భారతి గారు పిఏకి ఏదో ఫోన్ చేశారు దాంతో భారతి గారికి దాంతో జగన్ గారికి ఏదో లింక్ తీసుకున్నారు లోటస్ ఫండ్లో మీటింగ్ అవుతున్నప్పుడు ఆమె పిలిచారు సపోజ్ ఫోన్ కాల్ ఉందనుకుందాం వైఎస్ అవినాష్ గారి దగ్గర నుంచి జగన్ గారి ఇంట్లో ఎవరో ఇంటి వ్యక్తికి వచ్చింది అనుకుందాం దాన్ని ఆ ఫోన్ కాల్ ఈతని వైఎస్ వివేకానంద రెడ్డి గారు మృతి చెందినట్టే వచ్చినట్టు ఏం ప్రూఫ్ ఉంటుంది లేదు దేనికైనా ఫోన్ చేసి ఉండొచ్చు ఇంట్లో వ్యక్తులు సపోజ్ ఆ వ్యక్తి ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారా లేదా అనేది ప్రూఫ్ ఉండదు ఫోన్ కాల్ బిట్వీన్ బయట ఉన్న వ్యక్తి నుంచి వారి ఇంట్లో హౌస్ హౌస్ఓల్డ్ ఒక వ్యక్తి పలాని టైంలో ఫోన్ వచ్చిందనే వస్తుంది తప్పిస్తే ఆ ఫోన్లో ఏముంది ఎవరు చేశారనేది అసలు సబ్జెక్ట్ ఉండదు అసలు సబ్జెక్ట్ ఉండదు ఈ హత్య గురించి ఏం చెప్పినట్టు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు ఎలాగ వేస్తున్నారు ఏసేదో కాస్త ఎలా వారి దగ్గర ఏమన్నా మనకు తెలియదు వేసేది ఏదో ఎట్లా దే రివీలింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఇస్ మన దగ్గర క్రిమినల్ సిస్టమ్ లో ట్రయల్ ఇస్ ఓపెన్ అవును పబ్లిక్ కోర్టులు పబ్లిక్ ట్రయల్ ఓపెనే మరి ఈ ఇది ఒక్కటి లీక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఫోన్ వచ్చిందని అది చేసినప్పుడు కంప్లీట్గా రివీల్ ఉన్న అయిపోయేది ఎట్లా డెఫినెట్గా వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చిందని డెఫినెట్గా ఎట్లా చేస్తున్నారు చెప్తే బాగుండేది అంటే నెక్స్ట్ దీంట్లో వేస్తారేమో నెక్స్ట్ ఏముంది వేయడానికి జూన్ ముప్పై వరకు అయిపోవాలి అన్లెస్ మళ్ళీ పోయి ఎక్స్టెన్షన్ అడుగుతుంది తప్పిస్తే మరి ఇప్పుడు ఈ లార్జర్ కాన్స్పిరసీ తీయాలంటే వైఎస్ అవినాశ్ రెడ్డికి అపశోపాలు పడుతున్నారు మూడు నాలుగు నెలల నుంచి మళ్ళీ పొడిగిస్తారేమో పొడిగిచ్చే సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు నేను చెప్పాను ఇన్వెస్టిగేషన్కి డెఫినెట్గా డెడ్ లైన్ పెట్టరు ప్రిఫరబుల్లీ అది ఉంటుంది ఎక్స్టెన్షన్ కావాలంటే కోర్టుకు మళ్ళీ బట్ ఎక్స్టెన్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేము ఇంత చేసాము ఇది మిగిలింది ఉంది ఐ థింక్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ మొన్న మన హైకోర్టు అడిగింది కూడా ఇదే ఇప్పటివరకు వస్తుంది రెండు ఛార్జ్ షీట్లు వేసారు ఇంకా ఇన్వెస్టిగేషన్ అంటే ఛార్జ్ షీట్ జనరల్గా కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ వేస్తారు ఏదైనా దాని తోక అది మిగిలింది ఉంటే సప్లిమెంటరీ ఛార్జ్ వేస్తారు ఫర్దర్ అంతే తప్పిస్తే ఇంకా కొత్త వారు వస్తా కొత్త వారు వస్తే చార్జ్ షీట్లు వేసుకుంటా పోరు సార్ ఇప్పుడు సిబిఐ నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఈయన చాలా సార్లు దాదాపు ఆరేడు సార్లు వచ్చాడు అప్పుడు అరెస్ట్ చేయకుండా కర్నూలు వెళ్ళినప్పుడు వెళ్ళి ఒక డ్రామా క్రియేట్ చేయడం అవసరం అంటారా అంటే కర్నూలే కాదు మళ్ళీ సీబీఐ విషయం ఈ విషయంలో కూడా ఒకటి ఇంత ముందే చెప్పాను భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ముందే చేయొచ్చు నాలుగే సార్లు వన్ సిక్స్టీ స్టేట్మెంట్ ఇచ్చిన నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు అరెస్ట్ చేయవచ్చు తన దగ్గర వచ్చి అరెస్ట్ చేయకుండా దానికి ప్రాబ్లం ఏంటి అంటే సరే ఎవరు అపోహ లేదు అనుకున్నా సరే సీబీఐ మేనేజ్ అయింది కేంద్ర ప్రభుత్వం మేనేజ్ అయినా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే వారి దగ్గర ఇప్పటివరకు వైఎస్ అవినాష్ రెడ్డి పైన డెఫినెటివ్గా ఏది లేదు రైట్ ఏది అరెస్ట్ చేసినా నిలబడదు అది నేను చెప్పాను రిమాండ్ రిమాండ్ రిపోర్ట్ రాసినప్పుడు డెఫినెటివ్గా కొన్ని రాయాల్సి వస్తుంది ఎవిడెన్స్లు తర్వాత అతను బెయిల్ వేసుకుంటాడు ఇమీడియట్గా అది నిలబడదు సిబిఐ బద్నామ అవ్వడం తప్పిస్తే ఏది మిగిలదు వీళ్ళ దగ్గర ఏది లేదండి అనుకోండి నేను చెప్తున్న రీజన్ ఏంటంటే వారు కౌంటర్లలో ఇప్పటివరకు ఏది లేదు ఈ కౌంటర్లో వారంతటా వారే చెప్తున్నారు పోయిన కౌంటర్ వేసిన దానికి ఈ దానికి ఫర్దర్ డెవలప్మెంట్స్ మా దగ్గర వచ్చిన ఎవిడెన్స్ ఏంటిదంటే అని ఈ వాట్సాప్ యాక్టివ్ ఉన్నాడు ఆ టైం నుంచి ఈ టైం ఎందుకు యాక్టివ్ ఉన్నాడు ఎవరితో యాక్టివ్ ఎట్లా యాక్టివ్ ఉన్నాడు అనేది ఏమీ లేదు సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఇది పోతుంది పెద్దగా లేదు అరే లేనప్పుడు కర్నూలు వెళ్ళి అరెస్ట్ చేయాల్సింది అక్కడ అంటే కర్నూలు వెళ్ళే టైం నేను చెప్పేది అదే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే టైంకి తర్వాత అవినాష్ రెడ్డి గారు ఒకటి రెండు సార్లు సిబిఐ ఆఫీస్కి వచ్చిన టైంకి ఈ వాట్సాప్ లేదు వాళ్ళ దగ్గర ఈ ఫోన్ రికార్డ్ అనాలిసిస్ ఇప్పుడు కొత్తగా దొరికింది అదొకటే వాట్సాప్లో ఆయన యాక్టివ్గా ఉన్నాడు అని మేబీ అదొకటి సరిపోయేది రిమాండ్ చేసే వరకు అది కూడా లేకపోతే రిమాండ్ కూడా కష్టంగా ఉండేది ఎందుకంటే అది కన్ఫేషన్ హియర్సే డెవలప్డ్ అది తప్పిస్తే లేదు ఓకే సార్ ఫైనల్గా చెప్పండి ముప్పై ఏడో తారీఖు నాడు ముందస్తు బెయిల్ వస్తుందా కాదా ఇదే జరిగి ఉంటే ఇక రహస్య సాక్షి ఏదో మనకు తెలియదు తర్వాత సీబీఐ దగ్గర ఏమేమి ఉన్నా మనకు తెలియదు వాళ్ళ కౌంటర్ ప్రకారం వాళ్ళ రిపోర్ట్ల ప్రకారం ఛార్జ్షీట్ ప్రకారం చూస్తే ఇది ఖచ్చితంగా అంటేసిపేట బెయిల్ వచ్చే కేసు ఇది ఎందుకంటే ప్రైమ్ ఆఫీస్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అంటే నేను ప్రైమ్ ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ అనగానే మీరు అనుకుంటే అతని చెప్పాడు కాబట్టి ఇతను చెప్పి ఫోన్ కాల్ ఉందంటే కాదండి రిమాండ్ చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ ఫర్దర్ ఎవిడెన్స్ క్లించింగ్గా ఉండడం అచ్చా అది లేదు తర్వాత మిగతా రెండు కండిషన్లు విట్నెస్లను త్రిటన్ చేసేది అడిగితే ఎవరిప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎవిడెన్స్ ఏమి ట్యాంపర్ చేశాడంటే ఇవన్నీ ఐడిపిఆర్లు సిడీఆర్లు అది ఏ వ్యక్తి పోయి ఎవరు ట్యాంపర్ చేసేవైతే కాదు అంటే అది పరిగణ తీసుకుంటుంది అండి కోర్టు ఏది ఖచ్చితంగా బేల్కి కండిషన్స్ ఆ వాట్సాప్ నేను కాదనట్లేదు వాట్సాప్ అనాలిసిస్ అయితే దీనికి కరాబరేటింగ్ అంటే ప్రతి లింక్ ఇన్ ద చైన్ దాంతో పాటు అదర్ కరాబరేటింగ్ ఇప్పుడు నేను నువ్వు వేసేయనను థింగ్ డన్ అని మెసేజ్ పంపించారు మనీ ట్రాన్స్ఫర్ అని మీరు పంపించారు లేదా మరిద్దరి మాట్లాడక ఇంకో వ్యక్తి చూశాడు సో అదొకటి జీరో వాల్యూ దానికి దీనికి కొరాబరేటింగ్ దీన్ని దీని దీన్ని సపోర్ట్ చేసే ఎవిడెన్స్లు తీసుకొస్తేనే నిలబడేది సో ప్రైమ్ ఆఫీస్ ఇన్వాల్వ్మెంటు సిబిఐ వారు వేసిన కౌంటర్ రిపోర్ట్లలోనే ఆయన ఇన్వాల్వ్మెంటు అనేది ఊహించుకోను లేకపోతే ప్రజలందరూ తెలుసు అది కాదు లీగల్గా అడ్మిసబుల్ ఎవిడెన్స్ లేదు రైట్ ఇది ఏం జరుగుతుందంటే సిబిఐ మొదట వచ్చినప్పుడు ఇదేదో పెద్ద కేసు అనుకోనో అపో లేకపోతే కావాల్సినో విచ్ మనం చెప్పలేము బట్ ఏదో రీజన్ కానీ లార్జర్ కాన్స్పిరసీ దీని వెనకాల ఉంది అని రాశారు ఎంత ఎత్తికినా లార్జర్ కాన్స్పిరసీ దొరకట్లేదు దానికోసం తంటాలు పడతా ముందు పోతే ఇవన్నీ తీసుకొస్తున్నారు తప్పిస్తే లార్జర్ కాన్స్పిరసీ యాంగిల్ అనేది వాళ్ళకి చేతికి చిక్కట్లేదు గ్రాస్ప్ అవ్వట్లేదు అంటే ఒక అబద్ధం ఆడారు దాన్ని కప్పిపించుకోండి అబద్ధం అని నేను అనను వాట్ ఎవర్ ఇది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది అది వాళ్ళు ఒక తప్పు చేశారండి కొన్ని అబద్ధం లార్జర్ కాన్స్పిరసీ అని కమిట్ అయిపోయారు దాన్ని కమిట్ సుప్రీం సుప్రీంకోర్టు దాకా కూడా దేనిదా లార్జర్ సుప్రీం సుప్రీకోర్టు కూడా జూన్ ముప్పై వరకు ఇవన్నీ పెట్టింది బికాస్ ఆ లార్జర్ కాన్స్పిరసీని వెతికి పట్టుకోండి అని మరి ఆ లార్జర్ కాన్స్పిరసీ ఏదో ఇప్పటివరకు అయితే మనకి ఫ్యూచర్లో దొరుకుతుంది తెలియదు కానీ ఇప్పటివరకు అయితే వారికి చేతికి అయితే చిక్కలేదు ఆ లార్జర్ కాన్స్పిరసీ దానికోసమే కష్టాలు అని అంటారు దానికోసమే తంటాలు పడతా తీసుకెళ్తా ఉన్నారు దీన్ని అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు రహస్య సాక్షి సీల్డ్ కవర్లు ఏం వచ్చినా మనకి దాంట్లో ఏదైనా ఉండి ఇంకా ఫర్దర్ అది మీరు చెప్తున్నట్లు ఒకవేళ ఆ కాన్స్పరెసీలో ఇక్కడ టూ నాట్ వన్ త్రీ నాట్ టూ కాకుండా వన్ ట్వంటీ బి కాన్స్పరెన్సీ అంటే అందులో ఏమైనా ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఇంకేమైనా పేర్లు ఇన్వల్ చేసే అవకాశం ఉండొచ్చు అంటే ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి త్రీ నాట్ టూ లో కాదు వన్ ట్వంటీ బి రెడ్ విత్ త్రీ నాట్ టూ అవినాష్ రెడ్డి గారు పర్సనల్గా మర్డర్ చేయలేదు అవును ఏది ఉన్నా వీరు వీరి వీరి అలిగేషన్ కానీ వీరికి ఏ డైరెక్షన్ కానీ హత్య చేయడానికి కుట్ర పన్నారు చేయడం కష్టం కదండి అది వన్ ట్వంటీ బి ప్రూవ్ చేయడం చాలా ఎందుకంటే మైండ్ ఆఫ్ ద అక్యూస్డ్ నో బడీ ట్రావెల్ దాన్ని మనము సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కరాబరేటింగ్ ఎవిడెన్స్ తోటి ప్రూవ్ చేయడం అనమాట ఇతనికి ఆ ఇంట్రెస్ట్ ఉంది ఇతనికి ఆ మోటివ్ ఉంది ఇప్పుడు నలభై కోట్లు అన్నారు దగ్గర నలభై లక్షలు దొరికింది అన్నారు దాన్నైనా డెఫినెట్గా ట్రేస్ చేసి ఇతని దాకా తీసుకురాగలిగితే అది చేయలేదు సో ఈ లార్జర్ కాన్స్పిరేషన్ వారు వారు రాసుకొని దాని చుట్టూ చుట్టూ పడుతున్న తినాల నుంచి దాని చుట్టే తిరుగుతూ ఉన్నారు సార్ ఇప్పుడు సీబీఐ కొత్తగా ఇంకొక పదం తీసుకొచ్చారు కస్టోడియల్ ఇంట్రాకేషన్ అని అంటే దాన్ని మనం ఏ భాషలో అర్థం చేసుకోవాలండి అంటే ఈ వేసిన కౌంటర్ బిడికట్లు ఏమంటారంటే వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ వాజ్ గివింగ్ ఇవేసివ్ ఆన్సర్స్ కాబట్టి మాకు అరెస్ట్ ఎందుకు కావాలి అంటే కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి అని అడుగుతున్నారు దాని ముందు చెప్పాలంటే జనరల్గా కస్టోడియల్ ఇంట్రాగేషన్ అంటే ఏమి లేదండి సిఆర్పిసి ఏం చేస్తుందంటే నేరం జరిగిన విషయం తెలిసిన తర్వాత పోలీస్ ఆఫీసర్కి ఎవరైనా ముద్దైన అరెస్ట్ చేసినప్పుడు సిఆర్పిసి ప్రొవైడ్స్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్ ద పోలీస్ ఆఫీసర్ అతను ఇంట్రాగేట్ చేయడానికి ఇంట్రాగేషన్ అని మళ్ళీ థర్డ్ డిగ్రీలు సెకండ్ డిగ్రీలు కుదరవు వారు వారు తిరిగితేటలతోటి అతను ఇంటరాగేట్ చేస్తూ అతని నుంచి ఇన్ఫర్మేషన్ లాబట్టాలి ఆ రాబట్టిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ వన్ సిక్స్టీ స్టేట్మెంట్ ఇన్ అడ్మిసబుల్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఎప్పుడు వస్తుందంటే సిఆర్పిసి ప్రొవైడ్స్ ఓన్లీ ఓ వ్యక్తిని నేరం జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే పోలీస్ ఆఫీసర్కి టైం అతన్ని ఎంక్వైరీ చేయడానికి ఇంట్రాగేషన్ అంటారని ఎంక్వైరీ చేయడానికి అయితే కొన్నిసార్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏది బయటికి రాదు వారు ఇంకా రిమైనింగ్ ఉంటుంది అప్పుడు కంపల్సరీగా మేజిస్ట్రేట్ ముందు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ కొద్దిగా రిమైనింగ్ ఉంది ఇతని తోటి మాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అని కస్టడీ తీసుకుంటారు అది కస్టోడియల్ ఇంట్రాగేషన్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోలేదు కాబట్టి ఆ ఎక్స్ట్రా కోసం మాత్రమే కస్టోడియల్ ఇంట్రాగేషన్ తీసుకుంటారు దాంట్లో జరిగేది అంటే వన్ సిక్స్టీ స్టేట్మెంట్లు ఇన్ అడ్మిసబుల్ కానీ వన్ సిక్స్టీ స్టేట్మెంట్ తీసుకున్నది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ తీసుకున్నది ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేదా రెండోది కన్ఫెషన్ తీసుకుంటారు అండ్ కన్ఫెషన్ కూడా ఇన్మేట్ విసుల్ కాబట్టి కన్ఫెషన్తో పాటు ఏదైనా రికవరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దస్తగిరి ఎవరినో కన్ఫెషన్లో ఆ గుడ్డలు దొరికింది ఆ గుడ్డలు దొరికిన పాట అడ్మిసబుల్ అవుతుంది దానికోసం మాత్రమే కస్టోడియల్ ఇంట్రాగేషన్ లేకపోతే కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమే లేదు ఇప్పుడు ఈ కేసులో ఆ కస్టోడియల్ ఇంట్రాగేషన్లో కూడా ఇత వీరేమంటారంటే అతను ఇవేసి రిప్లేస్ ఇస్తున్నారు సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి కస్టోడియల్ అంటే దాని ఉద్దేశం కొడతారా కుదరదు కదా కస్టడియల్ ఇంట్రాగేషన్లో కూడా అతను ఇవేసివ్ ఆన్సర్స్ ఇస్తే పోలీస్ ఆఫీసర్ చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే మనకి రైట్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది సో పోలీస్ ఆఫీసర్ కెనాట్ ఫోర్స్ ఒక ముద్దాయిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఆర్ విషయాలు చెప్పడానికి సో కస్టడియల్ ఇంట్రాగేషన్లో కూడా అవినాష్ రెడ్డి ఇవేసివ్ ఆన్సర్స్ ఇస్తే చేయగలిగింది ఏమీ లేదు సో ఇక్కడ అది అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు భాస్కర్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకున్నారు అతని నుంచి రాబట్టింది ఏందో ఏమీ లేదు కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ కస్టడీల్ ఇంటరాగేషన్ ఇక్కడ రెండోది అతను అటెండ్ అవుతున్నాడు చేస్తున్నాడు కానీ ఈజ్ గివింగ్ ఇవేసివ్ ఆన్సర్స్ అదే ఇవేసివ్ ఆన్సర్స్ కస్టడీల్ ఇంట్రాగేషన్లో కూడా ఇస్తారు చేయగలిగింది ఏమీ లేదు సో ఓన్లీ ఏంటంటే అతను చెప్తున్నాడు ఇస్తున్నాడు మాకు టైం సరిపోలేదు కాబట్టి కస్టడీయల్ ఇంటరాగేషన్ ఎందుకంటే అతను ఎన్లార్జ్ అని బెయిల్ చేసిన తర్వాత జుడిషియల్ కస్టడీ ఇచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ చేతి నుంచి వెళ్ళిపోతాడు బట్ ఇక్కడ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చుకొని పిలిపించుకోవచ్చు అతను ఏ ఆన్సర్స్ ఇస్తారనేది అతని ఇష్టం అది మీరు లీగల్గా తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సిందే సో ఈ కేసులో ఐ డోంట్ థింక్ ఎనీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఈజ్ రిక్వైర్డ్ అన్లెస్ సిబిఐ వారు ఏమైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించాలన్న ఇది ఉంటే తప్పిస్తే అవినాష్ రెడ్డి గారు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అని అదే వేసి ఆన్సర్స్ ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే అచ్చా ఇప్పటివరకు సిబిఐ సమర్పించిన డాక్యుమెంట్లో పెద్దగా ఒరిగేది లేదంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ముప్పై ఒకటో తేదీనాడు అవినాష్ గారికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజీవ్ రెడ్డి గారు వివేక్ హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్పై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ మరో అంశంలో మళ్లీ అంతవరకు నమస్కారం